Hi friends, welcome to our channel Physics Concepts by Ali sir. In this session, lo manamu how does battery works ana dan gurinchi discuss cheddam. Deentlo motta modata deeni mottham kuda ee question adinaapudu meeku question how does battery works ani adutaru. Lekapothe kanaka then how the potential difference is maintains all the time constant in a battery ani cheppes kuda adutaru. So for the points wise rayali motta modata point vachinappudikalla a battery consists of two parts. Okate emo dantlo metal plates untai vatini electrodes ani cheppesantaru. Aa electrodes madhyalo undetuvanti chemical ni electrolyte ani cheppesantaru. So a point we rayali. So the first one is about electrodes and the second one is that is about chemical. That chemical is called as electrolyte. So electrolyte ani cheppesi raskovali. Okay, and second one is so ikkada ee chemical anedi ee unnadi kada ee chemical em chestundi basically ga ee first diagram itta draw cheyali. Chemical anedi ee vidhanga untundi. Okay, ee chemical ni manam electrolyte ani cheppes anukuntam. Aa tarvata ee chemical lo em avutundante aa chemical lo ikkada untundi dantlo untundi compounds ni adi split chestundi. Deni valla ante dantlo undetundi force valla aa force ne manamu fc ani cheppes anukuntam. Force due to the chemical. Aa chemical force valla em avutundante aa chemical electrolyte రెండుగా విడిపోతుంది. ఆ రెండు అయాన్స్గా విడిపోతుంది, పాజిటివ్ అయాన్స్గాను నెగిటివ్ అయాన్స్గాను విడిపోతుంది. ఇట్లా పాజిటివ్ అయాన్స్గా విడిపోతున్నప్పుడు ఈ పాజిటివ్ అయాన్స్ అన్నీ కూడా ఒక ప్లేట్ వైపు జాయిన్ అవుతాయి. ఇట్లా పాజిటివ్ అయాన్స్ మొత్తాన్ని జాయిన్ అయ్యేటువంటి ప్లేట్ని మనము యానోడ్ అని చెప్పేసి అనుకుంటాం. యానోడ్, పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉన్నటువంటి ప్లేట్ని యానోడ్ అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ మొత్తం కూడా ఏమవుతాయంటే ఇట్లా ఒక ప్లేట్ వైపు జాయిన్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత నెగిటివ్ ఛార్జెస్ మొత్తం కూడా ఎక్కడ జాయిన్ అవుతాయంటే అవి క్యాథోడ్ దగ్గర అవి జాయిన్ అవుతాయి. సో ఈ పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ని ఈ పాజిటివ్లీ ఛార్జ్డ్ ప్లేట్నేమో మనము యానోడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ జాయిన్ అయ్యేటువంటి ప్లేట్నేమో క్యాథోడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు ఈ ఛార్జెస్ అన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఇక్కడ ఈ కెమికల్ ఫోర్స్ వల్ల విడిపోతున్నాయి కదా. విడిపోయినటువంటి ఛార్జెస్ ఈ పాజిటివ్ ఛార్జెస్ మొత్తం కూడా ఒక ప్లేట్ వైపు జాయిన్ అవుతూ ఉంటాయి. దాన్ని ఎక్యుములేషన్ అని చెప్పేసి అంటారు. ఎక్యుములేషన్ ఈ వర్డ్ ఖచ్చితంగా రాయాలి. సో ద ఆల్ ద ఛార్జెస్ ఎక్యుములేటింగ్ టువర్డ్స్ ద డిఫరెంట్ ప్లేట్స్. ఆ యానోడ్ వైపు కొన్ని ఛార్జ్ కొన్ని అయాన్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, ఎక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత నెగిటివ్ ఛార్జెస్ వైపు కొన్ని అయాన్స్ ఎక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో ఎందువల్ల జరుగుతుందంటే ఇది ఫోర్స్ డ్యూ టు ద కెమికల్. సో అప్పుడు వెరీ బిగినింగ్ ఏముంటుందంటే ఈ ఎఫ్సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా ఏదైనా సరే ఈ ఛార్జ్డ్ పార్టికల్ కనుక మూవ్ అవుతూ ఉంటే దానికి ఒక ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్నే ఫోర్స్ డ్యూ టు ద ఎలక్ట్రికల్ ఛార్జ్ అని చెప్పేసి అంటాం. దాన్ని ఎఫ్ఈ అని చెప్పేసి అనుకుంటాం, ఎలక్ట్రికల్ ఫోర్స్. సో రెండు ఛార్జెస్ ఉంటాయి బ్యాటరీలో. ఏమేమి ఛార్జెస్? ఎఫ్సి, ఫోర్స్ డ్యూ టు ద కెమికల్. సెకండ్ వన్ ఏమో ఎలక్ట్రికల్ ఫోర్స్, దాన్ని ఎఫ్ఈ అని చెప్పేసి అనుకుంటారు. వెరీ బిగినింగ్లో ఏమవుతుందంటే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఈ విధంగా రాయాలి. సో ఇక్కడ వెరీ బిగినింగ్లో ఎఫ్సి అనేది ఎఫ్ఈ కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఈ రెండు ఫోర్సెస్ ఎలా ఉంటాయి, ఒక ఛార్జ్డ్ పార్టికల్ మీద రెండు ఫోర్సెస్ యాక్ట్ చేస్తూ ఉంటాయి. రెండు ఫోర్సెస్ కూడా ఒకదానికోటి ఆపోజిట్ వేలో యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఎఫ్సి ఎఫ్ఈ కన్నా ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఎక్యుములేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఎక్యుములేషన్ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది అంటే కనుక ఇట్లా ఫోర్స్ ప్రతి ఒక్క పార్టికల్ మీద కూడా జరుగుతూ ఉంటాయి. ఎఫ్సి ఎక్కువగా ఉండటం వల్ల ఎక్యుములేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఎక్యుములేషన్ అనేది పూర్తిగా అది ఎక్యుములేషన్ ఆ ప్లేట్స్ మీద ఎక్యుములేషన్ కంప్లీట్గా జాయిన్ అవుతుంది. అప్పుడు ఈ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో అప్పుడు ఎటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది అంటే కనుక ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఈ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్నటువంటి ఇది థర్డ్ డయాగ్రామ్ కింద డ్రా చేయాలి. సో ఎక్యుములేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అంటే ప్లేట్స్ మీద ఈ ఛార్జెస్ అన్నీ ఎప్పుడైతే జాయిన్ అవుతాయో అప్పుడేమవుతుంది రెండు ఫోర్సెస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు ఇంకా ఫర్దర్గా ఎటువంటి ఎక్యుములేషన్ అనేది జరగదు. సో దాన్నే మనం అనుకుంటామంటే న్యూలీ బాట్ బ్యాటరీ. అప్పుడు ఉండేటువంటి కండిషన్ ఈ విధంగా ఉంటుంది. అప్పుడు ఉండేటువంటి కండిషన్లో అప్పుడు ఏమవుతుంది రెండు ఫోర్సెస్ కూడా ఆ వాటి మీద పనిచేసేటువంటి ఈ ఛార్జెస్ మీద పనిచేసేటువంటి ఈ ఛార్జెస్ మీద పనిచేసేటువంటి రెండు ఫోర్సెస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అప్పుడే మనం ఏమంటాం దాన్ని న్యూలీ బాట్ బ్యాటరీ అని చెప్పేసి అనుకుంటాం. అప్పుడు ఈ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకే, ఇంతవరకు బ్యాటరీ అనేది బ్యాటరీ ఏంటి, ఆ తర్వాత బ్యాటరీలో ఉండేటువంటి కాంపోనెంట్స్, ఆ తర్వాత
మనం ఇప్పుడు బ్యాటరీకి కనుక ఏదైనా సరే ఒక కండక్టర్ని కనెక్ట్ చేసి ఒక బల్బుని కనెక్ట్ చేసామనుకోండి, ఆ బల్బు వెలగడం ప్రారంభిస్తుంది. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే కనుక దానికి మనం ఇప్పుడు ఇట్లా పాయింట్, నెక్స్ట్ పాయింట్, ఎప్పుడైతే మనము ఇది బ్యాటరీ, ఈ బ్యాటరీ కనుక మనం ఏదైనా సరే ఒక కండక్టర్ని కనెక్ట్ చేసామనుకోండి, ఒక కండక్టర్ని కనెక్ట్ చేసినప్పుడు కండక్టర్లో ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వాటికి ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఈ కండక్టర్ని మనము ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్కి కనెక్ట్ చేస్తామో, పాజిటివ్ ఛార్జ్కి కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జెస్ ఈ పాజిటివ్ ఛార్జెస్ చేత అట్రాక్ట్ చేయబడతాయి. అందువల్ల ఏమవుతుంది, ఈ పాజిటివ్ ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా లోపలికి ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ప్లేట్ మీదకి మళ్ళీ లోపలికి రావడం ప్రారంభిస్తాయి. అప్పుడేమవుతుంది, ఇక్కడ క్రమక్రమంగా పాజిటివ్ ఛార్జెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి, అవునా, ఎందుకంటే నెగిటివ్ ఛార్జెస్ అనేది పెరుగుతున్నాయి కదా. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జెస్ అనేవి తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఎఫ్ఈ అనేది బాగా వీక్ అయిపోతుంది, ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు కెమికల్ ఫోర్స్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఛార్జ్ని, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ని పికప్ చేసి ఇటువైపు ఉన్నటువంటి ఈ నెగిటివ్ ప్లేట్ వైపు పంపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ప్లేట్ వైపు పంపిస్తూ ఉంటుందో, ఈ నెగిటివ్ ప్లేట్ దగ్గరికి ఏ ఛార్జ్ వస్తుంది, ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, అవునా. ఈ నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది, ఇక్కడ నుంచేసి ట్రావెల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేట్ దగ్గరికి వస్తుంది. ఈ ప్లేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ప్లేట్ దగ్గర ఏ ఛార్జ్ ఉంది, ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడే మనకి ఏ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ రెండు రిపల్షన్ వల్ల ఏమవుతుంది, ఈ కండక్టర్లోకి ఆ ఎలక్ట్రాన్ని వాళ్ళ రిపల్సివ్ ఫోర్స్తో పంపిస్తుంది. అప్పుడేమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఇక్కడ నుంచేసి నెగిటివ్ ఛార్జెస్ ఇట్లా ట్రావెల్ అవుతాయి, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జెస్ దీని దగ్గరికి రీచ్ అవ్వకుండా మళ్ళీ బయటకు వెళ్ళిపోతాయి. ఈ విధంగా ఏమవుతుంది, ఆ బ్యాటరీలో మొత్తము ఎలక్ట్రాన్స్ యొక్క నంబర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ విధంగా ఏమవుతుందంటే బ్యాటరీలో ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా బ్యాటరీ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ, నా విష్ యూ All the best.